ఆయన పేరేంటో? ఆయన పేరు మార్చేసుకున్నాను. ఆయన శేఖర్ అని పెట్టేసుకున్నాను. ఆయన మర్చిపోయాడు ఆయన పేరు. నేను కూడా నా ఇయర్ మర్చిపోయాను. నేను కూడా మా రాజశేఖర్ అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని అలాగే ఎప్పుడు కూడా యంగ్గా ఉండాలనుకుంటున్నాను. సో మీరు అలానే యంగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ కొంతసేపు ఇక్కడున్న ప్రేక్షకుల్ని, టీమ్ని, స్టేజ్ని మీకు ఇచ్చేస్తున్నాను నేను, మీ ఇష్టం. పుట్టినరోజు కూడా వదిలిపెట్టరా అండి? లేదండి, పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు అండ్ మీ ద్వారా ఎంటర్టైన్మెంట్ మాకు. సరే అయితే, సో త్రిపుర క్రియేషన్స్ బ్యానర్పై అద్భుతమైనటువంటి మూవీ శేఖర్. టైటిలే చాలా బాగుందండి. ఇంకా లాభం లేదు, మా అన్న పేరు మీదనే ఆ టైటిల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా తప్పకుండా మీ అందరి పెద్ద మనసు, మంచి మనసుతో సూపర్ డూపర్ హిట్ కొడుతుంది. ఎందుకంటే ఎక్కడ కష్టం ఉందన్నా, ఎవరికి ఏం ప్రాబ్లం ఉందన్నా ముందు పరిగెత్తుకుంటూ వచ్చే ఏకైక మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబం అంటూ ఉంది అంటే రాజశేఖర్ గారు. సో ఆ తర్వాతే ఎవరు ఎంత స్పెండ్ చేస్తారు ఏంటనే తర్వాత సంగతి, కానీ ఫస్ట్ ఒక దగ్గర ప్రాబ్లం ఉందంటే అది సునామీ కావచ్చు, లేకపోతే ఎవరింట్లోనైనా ప్రాబ్లం కావచ్చు, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందా అన్నా కూడా ఫస్ట్ పరిగెత్తుకుంటూ ఫస్ట్ రెస్పాండ్ అయ్యి ఫస్ట్ కాల్ వచ్చేది రాజశేఖర్ గారి కుటుంబం నుంచే. సో అలాంటి మంచి మనసులు ఈరోజు ఈ కాలంలో కూడా ఈ రోజుల్లో కూడా ఉన్నారంటే నిజంగా మన అదృష్టం. సో అంత మంచి మనిషికి మరి ఖచ్చితంగా విజయం కలగాలి కదండి. ఎవరెవరికో విజయాలు వస్తున్నాయి, మరి అలాంటి గొప్ప వ్యక్తులు, మంచి వ్యక్తులు ఎప్పటి నుంచో తన బాడీని, తన ఏంటి గ్లామర్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ ఎంత కష్టం ఉంటుందో. సో అట్లాంటి ఒక మంచి ఫ్యామిలీ, మంచి కుటుంబం, వాళ్ళ పిల్లలు కూడా ఎంత మర్యాదగా ఉంటారు, ఎంత పద్ధతిగా ఉంటారు మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. సో ఎక్కడ కూడా ఏ రిమార్క్ లేకుండా అద్భుతంగా ఉండేటువంటి ఫ్యామిలీ, మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొద్ది ఫ్యామిలీలలో ఒక ఫ్యామిలీ రాజశేఖర్ అండ్ జీవిత ఫ్యామిలీ. సో అట్లాగే విచ్చేసినటువంటి దర్శకులకి, నిర్మాతలకి అండ్ మా అనూప్ రూబెన్ అన్న జర్నీ, నా జర్నీ, నేను మిమిక్రీ చేద్దామని హైదరాబాద్ అంటే వరంగల్ నుంచి హైదరాబాద్కు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అన్న నేను కలిసి చాలా షోస్ కూడా చేశాము. దాని తర్వాత చాలా తన టాలెంట్, తన కష్టం, తన ప్రతిభను గుర్తించి ఇండస్ట్రీ ఒక పెద్ద పీట వేసింది. సో తర్వాత షాక్ తిన్నాను, ఏంటి మా అనూప్ రూబెన్ సార్ నా ఇంత అద్భుతంగా మ్యూజిక్ వాయిస్తున్నారు, ఎంత గొప్ప స్థాయికి వచ్చారని చెప్పేసి. థ్యాంక్ యూ భయ్యా. సో మాకు చాలా గర్వంగా ఉంటుంది సార్, నన్ను చూసి నా ఫ్రెండ్స్ ఎట్లయితే ఫీల్ అవుతుంటారో మిమ్మల్ని చూసి నేను అట్లా ఫీల్ అవుతుంటాను. మంచి ఆర్టిస్టులంతా కూడా ఉన్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. సో ఇందాక డిఓపి అంటే ఆయన వర్క్ చూసామండి, కెమెరామ్యాన్ గారు, మల్లికార్జున్ గారు వర్క్ ఎంత బాగుందంటే రెండు సాంగ్స్ చూసాం, రెండు సాంగ్స్లలో కూడా నిజంగా చాలా బాగా తీశారు భయ్య, నిజంగా చాలా బాగుంది. అంటే ఆ రెయిన్లో కూడా ఆ అమ్మాయిని చక్కగా చూపిస్తూ, సో ప్రతి షాట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే లైవ్గా చూస్తున్నామన్నంత క్లారిటీగా బ్రహ్మాండంగా ఉంది. సో ఎక్కువ మాట్లాడకుండా, మాట్లాడడానికి చాలామంది ఉన్నారు గెస్ట్లు, మీరు పర్ఫార్మెన్స్ చేయండి అని కదా మీ మనసులో మాట. లేదండి, నేనేం అనుకోవట్లేదు, ఏమన్నా అనుకుంటే బయటకు వినిపించేస్తుంది భయంతో మనసులో కూడా అనుకోలేదు. సరే, నాకు చిన్న షాక్ తగిలిందండి. ఏంటంటే జీవిత గారు ఫోన్ చేశారు, ఫోన్ చేసి హలో శివారెడ్డి గారు, అది నేను జీవిత రాజశేఖర్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు, శేఖర్ మూవీ. శేఖరా, ఎంత ధైర్యం నీకు మా అన్నని శేఖర్ అనడానికి. రాజశేఖర్ జీవిత అంటారు కానీ ఇట్లా శేఖర్ అని అంటుంది ఏంటంటే. కాదు, మూవీ నేము శేఖర్ ఉండబ్బాను అనగానే మా అన్నయ్య పక్క నుంచి నేను చెప్తానా, నువ్వు ఆగు ఒక నిమిషం ఆగు, నేను మాట్లాడతాను కదా, నువ్వు ఎందుకు చెప్తావు, నేను చెప్తే అర్థం కాదు, అది ఒక నిమిషం ఉండు బంగారం, నేను చెప్తాను ఉండు బంగారం అని ఆవిడ. సో మొత్తానికైతే శేఖర్ అనే టైటిల్ ఎంత బాగుందంటే తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుందన్న, ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే అందులో నా పేరులో ఉన్నటువంటి 3 అక్షరాలు 4 అక్షరాలు ఉన్నాయి. సో అన్నయ్య సెంటిమెంట్ చేసినా, యాంగ్రీగా చేసినా, ఏది చేసినా కూడా ఆయనకే అబ్బుద్ది, అది చాలా పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది. ఎందుకంటే చాలా వర్క్ చేస్తారు, మనకేంటంటే ఏం తెలియనట్టుగా తిరుగుతున్నట్టుగా కనబడతాడు, కానీ ఇప్పుడు ఈ సీన్ ఉంది కదా అని మైండ్లో అది వర్క్ అవుతూనే ఉంటారు, వర్కౌట్ చేస్తూనే ఉంటారు, అది మైండ్లో థింక్ చేస్తూనే ఉంటారు, దానికి మళ్ళీ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. నేను తనతో 3-4 సినిమాలు చేశాను, ఒక సినిమాలో తమ్ముడిగా, రాజబాబు సినిమాలో తమ్ముడిగా చేశాను, ఇంకో సినిమాలో పోలీస్ ఆఫీసర్గా, ఆయన డిఎస్పీగా ఉంటే నేను సిఐగా ఉన్నాను, ఇట్లా 3-4 మూవీస్ ఆయనతో చేశాను. సో తన
తన పర్ఫార్మెన్స్ చూస్తామంటే ఆటోమేటిక్గా మన రోమాలు నిక్కపొడుచుకుంటూ ఉంటాయి. అలాంటి గొప్ప ఆర్టిస్ట్ మనకు ఉన్నందుకు నిజంగా మరొక్కసారి ఇండస్ట్రీకి ఆయన భగవంతులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి మనకు మామూలుగా ఎవరైనా వచ్చి మాట్లాడారనుకోండి, సరదాగా వచ్చి మాట్లాడితే బ్లెస్ చేస్తే ఈ సినిమా గురించి మాట్లాడితే ఎలా మాట్లాడతారు? ముందుగా మన చంద్రబాబు నాయుడు గారు, చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే శేఖర్ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఒక సింహం 2 అడుగులు వెనకెక్కేసిందంటే తప్పకుండా 4,000 అడుగులు ముందుకేయడానికి అని చెప్పేసి తెలుసుకుంటున్నాను. ఆ మాదిరిగా ముందు వాళ్ళి మీ అందరి సపోర్ట్ ఉండాలి. చప్పట్లు కొట్టడం కాదు, నవ్వడం కాదు, తప్పకుండా థియేటర్లకు వెళ్ళి సక్సెస్ చేయాలి మూవీని అని చెప్పేసి తెలుసుకుంటున్నాను. మంచి రోజులకు మంచి మనసులకు మంచి రోజులు ఉంటే మనందరికీ మంచి రోజులు ఉంటాయని చెప్పేసి తెలుసుకుంటూ ఆ మాదిరిగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆవిడ అప్పటి నుంచి చప్పట్లు కొట్టట్లేదు అని అంటే నేను అనుకున్నాను నా మిమిక్రీ కూడా కొట్టరేమో అనుకున్నాను నేను. పర్లేదు, థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను నా పుట్టినరోజు నాకు డిసప్పాయింట్ చేయకుండా చక్కగా చప్పట్లు కొట్టి నన్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అది బాగానే ఉంది. నాకు చప్పట్లేదు కొట్టట్లేదు అని చెప్పడం ఎందుకు మధ్యలో? మీరు ఇంకోసారి చప్పట్లు కొట్టలేదో నేను వచ్చినప్పుడు చెప్తున్నా, మామూలుగా ఉండదు. సరే, ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చారండి, కేసీఆర్ గారు ఎలా మాట్లాడతారు చూద్దాం. ఉండమ్మా, ఆనే ఉండు, నువ్వు ఆనే ఉండు, నువ్వు పరిశాంత్ చేయకు. ఏదేమైనా ఇయాల శేఖర్ అనే సినిమా, నేను కూడా అయ్యా ఈ పిల్ల అన్నది. ఏ నేను చిన్నప్పటి రాజశేఖర్ సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నా అని చెప్పింది. నువ్వు కాదు, నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అయినా కూడా ఆయన గ్లామర్ తగ్గలే, ఆయన పవర్ తగ్గలే, ఆయన తగ్గలే. అట్లనే ముందుకు పోవాలి, ఆయన అట్లనే మంచిగా ఉండాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ మా సమ్మక్క సారక్క, ఆ రాజేశ్వరుడు, అందరి దేవుళ్ళ దీవెనలు ఆయనకు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, నువ్వు ఉండవా నీ ఏందే, ఆగు, నాకు తెలియదు ఆనే, నాకు తెలియకనే సీఎం అయినా, నాకు తెలియకనే సీఎం అయినా. భయంకర కోడి బజార్లో గుడి పెట్టిందట, గట్లున్నది కథ. పొట్టుని పొడుగుడు కొడితే పొడుగుని పూసమ్మ కొట్టిందట, గట్లున్నది నీ కథ. నీకు మాలు కూసోమ్మా, చూసో ఇక పనికి మాలు అందరూ ఇస్తారు, గిట్లనే వచ్చి పరిశాంతి చేస్తూ ఉంటారు. నాకు తెలియదు ఆనే, ఊక ఊక ఆగే, ఆగు, మాట్లాడతాను కదా, ఆలోచించరానే, మన మాట్లాడేటప్పుడు ఆలోచించారు. సీఎం మాట్లాడుతున్నా, సీఎం మాట్లాడేటప్పుడు గట్టనే ఉంటుంది అల్లుల్లి. నేను అటెక్కో చెప్తా, మీకు ఛాన్స్ ఇస్తా, చప్పట్లు కొట్టి ఛాన్స్ ఇస్తా, అన్ని ఇస్తా. ఆమె కూడా మాట్లాడుతుంది, ఆమె కూడా కొట్టుంది చప్పట్లు. ఈ విధంగా కేసీఆర్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది తీసుకొని చెప్పచ్చు. అలాగే ఇప్పుడు ఇంకొక వ్యక్తి మాట్లాడతారు, ఆయన ఎవరో మీరే చెప్పాలి. సో నాకు తెలిసే నేను ముందే చెప్పాను, జీవిత గారికి చెప్పాను, ఏదన్నా సినిమా టైటిల్ పెట్టాలంటే ఎలాగని చెప్పేసి అంటుంటే జీవిత గారు నన్ను అడిగితే నేను చెప్పాను టైటిల్ శేఖర్ పెట్టమని. అది కదా నేను శేఖర్ టైటిల్ పెట్టమని చెప్పింది నేనే. మరి హీరో ఎవరు పెట్టాలని అడిగింది జీవిత గారు? రాజశేఖర్ గారినే పెట్టండి, శేఖర్లో రాజశేఖర్ ఉంది కదా అని చెప్పాను. వాస్తవంగా చెప్తున్నాను నేను, మీరు అర్థం కట్టలేదు, అర్థం చేసుకోవట్లేదు. మరి డైరెక్షన్ ఎవరు పెట్టాలంటే నువ్వే చెయ్యని చెప్పాను. మరి అదే ఇంకెవరిని పెట్టకూడదు అని అంటే ఒక శివారెడ్డిని పెట్టొద్దని చెప్పాను అంతే. అలాగే జగన్ గారు ఎలా గెలిచారు? నా ఫ్యాన్ గుర్తు పెట్టుకోమని చెప్పాను, ఫ్యాన్ గుర్తు నాదే, ఆయనకు చెప్పాను, ఆయన గెలిచాడు. నా ఫ్యాన్ గుర్తు ఎలా అంటున్నారా? నా గుర్తు ఏంటి? హెలికాప్టర్ గుర్తు. హెలికాప్టర్కి ఏముంటుంది? పైన ఫ్యానే కదా పెద్ద ఫ్యాన్. జగన్ గారిది చిన్న ఫ్యాన్. నా ఫ్యాన్ నేను పక్కకు పెడతాను, నీ ఫ్యానే పెద్ద కనబడుతుంది, ఆటోమేటిక్గా మీరు గెలుస్తారని చెప్పాను, గెలిచాడు. ఏంటంటారు అవునా కదా, చప్పలు కట్టండి మరి గట్టిగా. సో ఈ విధంగా మనం కేఏపాల్ వాయిస్ తీసుకుని కూడా సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే మరి మన నాకు బాగా ఇష్టమైనటువంటి మా అన్న రాజశేఖర్ గారు అయితే ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్, కానీ ఇండస్ట్రీలో నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి అండ్ అన్న అని పిలుచుకునే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన కూడా వచ్చి బ్లెస్ చేస్తే ఎలా ఉంటుంది? చిరంజీవి గారు వచ్చి బ్లెస్ చేస్తే ఎలా ఉంటుంది? కొంచెం వాల్యూమ్ పెంచుకోరా భయ్యా, రివర్బ్ లైట్ వాల్యూమ్. చిరంజీవి గారు ఈరోజు మీ అందరు చూసుడే చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా రాజశేఖర్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంటుంది, ఎందుకంటే నేను ఆయన అంత పవర్ఫుల్గా యాక్ట్ చేయలేడేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు చూస్తుంటే. నిజంగా అంటే ఏదైనా నేను డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేయడంలో దిట్ట, ఒక్కసారి వీనస్ స్టెప్ వేసానంటే
అమ్ముడు లెట్స్ కుమ్ముడు, కానీ ఆయనంత యాంగ్రీగా చేయాలంటే నిజంగా అది వాస్తవం కాదు. అది ఎలా సాధ్యమవుతుందో ఆయనకి నిజంగా అర్థం కాదు. నాకైతే నిజంగా నరాలు తెగిపోయినంత పని అవుతుంటుంది. ఆయన చేసే ఒక్కొక్క అటెంప్ట్ చేసేటువంటి ఆ సీన్స్ చూస్తామంటే నిజంగా చాలా బాగుంటుంది. ఏదేమైనా కూడా జీవిత గారు, రాజశేఖర్ గారు ఎప్పుడూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, వాళ్ళ పిల్లలు కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నారు నిజంగా. వాళ్ళ పిల్లలు చూస్తుంటే శివాని శివాత్మిక వెరీ టాలెంటెడ్, కుటుంబంలో టాలెంటెడ్ వాళ్ళే పుడతారని అన్నట్టుగా నా కడుపులో రామ్ చరణ్ తేజ్ ఎలాగైతే పుట్టాడో ఆయన కడుపులో ఇద్దరు ఆడపిల్లలు అద్భుతంగా టాలెంట్ ఉన్నవారు పుట్టారు. ఆల్ ది బెస్ట్ రాజశేఖర్, థ్యాంక్ యూ. తప్పకుండా జీవితానికి నీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఈ సినిమా ద్వారా అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మాటల్లోనే వచ్చేసారు. ఎప్పుడైతే ఆ ఇద్దరు పేర్లు చెప్పానో శివాని శివాతి మీద కానీ ఇద్దరు వచ్చేసారు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఈ విధంగా చిరంజీవి గారు ప్లీజ్ వెల్కమ్ శివాని శివాత్మిక. మీ మూవీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సో ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే డైరెక్ట్గా చెప్పకుండా పాట రూపంలో చెప్పాం అనమాట. సో ఇప్పుడు నందమూరి అందగాడు మన బాలయ్య బాబు ఇండస్ట్రీలో ఇంకొక పెద్ద హీరో బాలయ్య బాబు గారు వచ్చి మాట్లాడితే బాలయ్య బాబు గారు ఏమని చెప్తారు, ఎలా ఆల్ ది బెస్ట్ చెప్తారో చూద్దాం. చాలా సంతోషం సమీర్, నువ్వు లేవాల్సిన సమీర్ నువ్వు లేవాల్సిన అవసరం లేదు, కూర్చో. దమ్మిడి దిమ్మిడియే. యదా నాస్తి తదా దుర్భిక్షం అన్నట్టుగా, ఎత్రయత్ర నాజంత్రే తత్తత్ర పూజ్యంతి అన్నట్టు, ఈరోజు ఇంత ఇంత అయ్యి వడ్డుడు ఇంత అన్నట్టుగా రాజశేఖర్ గారు ఒక విలన్గా స్టార్ట్ నుంచి తలంబ్రాలు కావచ్చు, లేకపోతే ఇంకా దానికంటే ముందు ఏదైనా సినిమా కావచ్చు, కానీ ఈరోజు హీరోగా ఎంతో సక్సెస్ఫుల్ హీరోగా మరి ఆయన ఈరోజు ముందుకు తీసుకుపోవడం అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా కూడా శేఖర్ మూవీ చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి రాజశేఖర్ గారికి, జీవిత గారికి, జీవిత గారి డైరెక్షన్లో రాజశేఖర్ గారు నటించడం, అంతేకాకుండా వాళ్ళ కూతుర్లు ఇద్దరు కూడా ఇందులో నటించడం అనేది మామూలు విషయం కాదు. వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనగానే ఒక అభిమాని డైలాగ్ చెప్పమన్నాడు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరుకొచ్చి మా ఏరియాకొచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుతున్నా బ్లడీ ఫుల్ అన్నా. రెండు బాల్కనీ టికెట్లు కావాలి. క్యారే అవులే, సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణానికి భయం, నేనంటే రెండు రాష్ట్రాలు ప్రాణం. కాలు దువ్వే నంది ముందు రంగులు మార్చే పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోతాయి. ఫ్లూటు జింక ముందు పోదు, సింహం ముందు కాదు, దమ్మిడి దిమ్మిడి నీ అప్ప. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి.